గుంటూరు జిల్లా నర్సరావుపేటలో నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి 4,25,000 రూపాయలు విలువ చేసి పీపీఈ కిట్లు గ్లౌజ్లను జిల్లా జడ్జి కె శ్రీనివాసరావు చేతుల మీదుగా ట్రస్ట్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం అహర్నిశలు శ్రమించే మున్సిపల్ సిబ్బంది ఇబ్బందులను చూసి వారి ఆరోగ్య సంరక్షణ కోసం వారికి పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట ఆర్డీఓ ఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాసరావు, వన్ టౌన్ బ్రహ్మం, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సరావుపేటలో ఈ కోవిడ్-19 కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 350 మంది మేల్ ఫిమేల్ వర్కర్స్ ఉన్నారు. వారందరికీ కూడా వారి రక్షణ కొరకు పీపీఈ కిట్స్ అందించడం జరిగింది. పీపీఈ కిట్స్తో పాటు గమ్ షూస్, గ్లౌజెస్, గాగుల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడ్ జోన్ ఏరియాలో పనిచేసేటువంటి పోలీస్ సిబ్బందికి కూడా పీపీఈ కిట్స్, గ్లౌజెస్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా పట్టణంలో పనిచేస్తున్నటువంటి అందరి ఆశా వర్కర్లకు కూడా పీపీఈ కిట్స్, గ్లౌజెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా పీపీఈ కిట్స్ మనకి డిస్పోజబుల్ అనేది తెలుసు. అయితే శానిటరీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, రెడ్ జోన్ ఏరియాలో పనిచేసే పోలీస్ సిబ్బంది కానీ పేషెంట్తో అటాచ్డ్గా ఉండరు కాబట్టి వారు వాషబుల్ పీపీఈ కిట్స్ వాడచ్చు అని చెప్పేసి ఈ వాషబుల్ పీపీఈ కిట్స్ కోసం ట్రస్టీ లంకా శ్రీనివాస శర్మ ప్రత్యేకంగా బెంగళూరులో తయారు చేయించి వాటిని విజయవాడ తీసుకొచ్చి అక్కడి నుంచి స్వయంగా తన వాహనంలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా నేస్తం ట్రస్ట్ 4,00,000 రూపాయలు పైబడి ఖర్చు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నేస్తం ట్రస్ట్ సభ్యులు, పట్టణ పూర్వ విద్యార్థులందరికీ కూడా నేస్తం ట్రస్ట్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉంది. ఇవాళ పీపీఈ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి జిల్లా జడ్జి గౌరవనేని శ్రీనివాసరావు గారు, ఆర్డీఓ వెంకటేశ్వర గారు, కమిషనర్ వెంకటేశ్వర గారు, అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి కూడా మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మున్ముందు కూడా పట్టణంలో కావాల్సినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేస్తం ట్రస్ట్ సదా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.